చందమామ ఆడియో కథలు. ఈరోజు మనం 1970 మే చందమామ సంచికలో వచ్చిన సామాన్యమైన ప్రశ్నలు అనే కథ విందాం. రచన డి పూర్ణచంద్రరావు గారు. ఒక గ్రామంలో ఒక ధనికుడు ఉండేవాడు. ఆయనకు ఒక్కతే కుమార్తె. ఆ ధనికుడి వద్ద ఒక దిక్కులేని ఒక కుర్రవాడు ఉండేవాడు. చిన్నతనం నుండి వాడు ఆ ధనికుడి ఇంటనే పెరిగి పశువులను కాస్తూ ఉండేవాడు. చదువు సంధ్యలు లేకపోయినా వాడు సూక్ష్మ బుద్ధి కలవాడు, మంచి మాటకారి. వాడి పేరు రాముడు. ధనికుడి కూతురు జానకి రాముడి కన్నా కాస్త చిన్నది. కానీ ఆమెకు తన ఈడువాళ్లు మరెవరూ లేని కారణం చేత అస్తమాను వాడి కబుర్లు వింటూ వాడికి బాగా మాలిమ అయ్యింది. రాముడు జానకి పెరిగి పెద్దవాళ్ళయ్యే కొద్దీ వారి మధ్య ఉన్న ఆప్యాయత ఆపేక్షగాను ఇంకా ముదిరి ప్రేమగాను పరిణమించింది. వాళ్ళు పెళ్లాడదామనే నిర్ణయానికి కూడా వచ్చేశారు. ఈ స్థితిలో ధనికుడికి అసలు సంగతి కాస్త తెలిసిపోయింది. తన మంచితనం తన కొంపకే ఎసరు తెచ్చిందని, తానిచ్చిన అలుసుతో రాముడు తన కూతురి మనసు దొంగలించ చూస్తున్నాడని ఆగ్రహించి ఆయన రాముణ్ణి చావుకొట్టపోయాడు. కానీ జానకి తండ్రికి అడ్డువచ్చి, వాడు చేసిన తప్పేముంది, నాకీ ప్రపంచంలో వాడికన్నా ఇష్టమైన వాడు మరొకడు లేడు, నేను వాణ్ణి తప్ప మరొకరిని పెళ్లాడను, కావలిస్తే నన్నే చావగొట్టండి అన్నది. రాముణ్ణి తన చూరు కింద ఇక ఉండనివ్వరాదని నిశ్చయించుకొని యజమాని వాడితో, ఒరేయ్, నిన్ను పామును పాలు పోసి పెంచినట్టు పెంచాను, నా కూతురు మూర్ఖురాలు, నువ్వు నిజంగా నా అల్లుడివి కావాలంటే ధనము కీర్తి కూడా సంపాదించాలి, అవి రెండు సంపాదించుకుని రావడానికి నీకు 7 గడువు ఇస్తాను, ఈ క్షణమే ఇక్కడి నుండి వెళ్ళిపో అన్నాడు. జానకి చాలా ఏడ్చింది. రాముడు ఊరు వదిలి వెళ్ళిపోయాడు. గ్రామాల్లో ఉండే వాళ్లకు ధనము కీర్తి ప్రతిష్టలు రావు, అందుచేత వాడు తిన్నగా రాజధాని నగరం చేరాడు. రాముడు రాజధాని నగరం చేరే వరకు అక్కడ పండిత సభలు జరుగుతున్నాయి. రాజుగారి ఏటా 3 పాటు పండిత సభలు పోటీలు జరిపి ఆ పోటీలలో అందరినీ మించిన వారికి గొప్ప సన్మానము సత్కారము చేస్తారు. వాటికి అందరూ రావచ్చు. ఈ 7 ఒక వింత జరిగింది. సభ 3 నుండి జరుగుతున్నప్పటికీ ఏ పండితుడు మరొక పండితుణ్ణి ఓడించడం అన్నది జరగలేదు. సాయంకాలం లోపల ఎవరో ఒకరు విజయం సాధించాలి. రాజుగారు ఎంత ప్రోత్సహించినా పండితుల పస అయిపోయినట్టు కనిపించింది. వారు వేసే ప్రశ్నలు రాను రాను నీరసంగా పరిణమించి చివరకు అయ్యేపోయాయి. రాజుగారు హతాశుడై, ప్రేక్షకులలో కూడా ఎవరైనా ప్రశ్నలు వేయొచ్చు అన్నాడు. పండితులే వట్టిపోయాక సామాన్య ప్రజల వల్ల ఏమవుతుంది? అందుచేత చాలాసేపు ఎవరూ నోరు మెదపలేదు. కానీ మాటకారి అయిన రాముడు ఊరుకోలేక, మహారాజా, నేను మామూలు మనిషిని, తమరి సెలవైతే మామూలు ప్రశ్నలు వేయగలను అన్నాడు. రాజు అనుమతించాడు. ఒక దారిన 2 నుండి 2 మనుషులు వస్తుంటారు. వారు ఒకరికొకరు ఏమవుతారు? వాళ్ళు కలుసుకున్నప్పుడు ఏమవుతారు? ఒకరినొకరు దాటిపోయాక ఏమవుతారు అని రాముడు అడిగాడు. ఆ ప్రశ్నలు విని పండితులు నిర్ఘాంతపోయారు. అవి పిచ్చి ప్రశ్నలని కొందరు ఆక్షేపణ కూడా తెలియజేశారు. రాజుగారికి కూడా అలాగే అనిపించింది. ఆ ప్రశ్నలకు పండితులు సమాధానాలు చెప్పడానికి సిద్ధంగా లేరని రూఢి చేసుకుని రాజుగారు రాముడితో, ప్రశ్నలు వేయగానే సరికాదు, నువ్వు సమాధానాలు చెబితేనే గెలిచినట్టు, లేకపోతే నిన్ను తీవ్రంగా శిక్షించగలను అన్నాడు. అప్పుడు రాముడు చిరునవ్వు నవ్వి, నేను అడిగిన ప్రశ్నలు చాలా తేలికైనవి మహారాజా. ఒక దారిలో 2 నుండి వచ్చేవాళ్లు ఒకరికొకరు ఎదురవుతారు. కలుసుకున్నాక దగ్గరవుతారు. ఒకరినొకరు దాటిపోయాక దూరమవుతారు అన్నాడు. సభలో అందరూ గొల్లున నవ్వారు. రాజుగారు రాముడి సహజయుక్తికి సంతోషించి ఆ 7 పండిత పరిషత్తులో వాడికే విజయం చేకూరినట్టు ప్రకటించి వాడికి సన్మానము సత్కారాలు చేసి పంపాడు. రాముడు తన గ్రామానికి తిరిగి వచ్చి జరిగినదంతా తన యజమానికి చెప్పాడు. వాడు వెళ్ళినది మొదలు తన కుమార్తెను పట్టుకున్న దిగులు కల్లారా చూసిన ధనికుడు రాముడికి జానకికి పెళ్లి చేసేశాడు.